नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत शीला नगर एसटीबीएल प्रोजेक्ट लो ईरोजु कोटी 70 लक्षल रूपये तो हनुमत समेत लक्ष्मण सीता श्री रामचंद्रमूर्ति विश्वक्सेना महालक्ष्मी उत्सव विग्रह दत्व प्रतिष्ठ जी एसटीबीएल प्रोजेक्ट अधिनेता गुत्तिकोंड बालाजी आध्वर्यंलो वेद पंडित मध्य विग्रह प्रतिष्ठ जी రెండు రోజుల నుంచి వేద పండితులచే విగ్రహాలకు పూజలు చేసి యాగశాలలో విగ్రహాలను ఉంచి వేద పండితులతో హోమాలు జరిపించారు మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేసినా భక్తులకు దేవాలయాలను కట్టించడం ఆనవాయితీగా జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు భక్తులు పాల్గొన్నారు పెందుర్తి మండలం సత్యవనపాలెం గ్రామంలో ఈరోజు ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అధినేత బాలాజీ గారు గుత్తుగొండ వీరభద్రరావు గారు రూప బాలాజీ గారు ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్ సీతారామ గార్డెన్స్లో రాములవారి గుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈరోజు దీని ముఖ్యంగా చుట్టుపక్కల ప్రజలు వందలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ అలాగే రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ వచ్చి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ గుడికి 70 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఎస్టీబీఎల్ బాలాజీ గారు ఆర్థిక సాయంతో ఈ గుడి నిర్మించడం జరిగింది రోజు ఈ నిత్య నైవేద్యాలు అని ఈ కార్యక్రమాలన్నీ ఈ గుడిలో జరుగుతాయని చెప్తున్నా అందరికీ నమస్కారం ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఎటువంటి నిర్మాణం చేసినా ఎటువంటి ప్రాజెక్ట్ చేసినా గౌరవ ఎస్టీబీఎల్ చైర్మన్ బాలాజీ గారు ఆ కాలనీలో ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి అక్కడ దేవాలయ నిర్మాణం అనేది ప్రతి చోట చేయడం జరుగుతుంది ఈరోజు మన ఎస్ఆర్ గార్డెన్స్కి సంబంధించి 1.70 కోట్ల రూపాయలు ఎస్టీబీఎల్ సొంత నిధులతో ఆ కాలనీ ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి ఆ సీతారామ అనుగ్రహం అందరికీ ఉండాలి ఆయన ఉద్దేశంతో 1.70 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయ నిర్మాణానికి ఆయన వంతుగా ఆయన సహకరిస్తూ ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది దీనికి చుట్టుపక్కల అతిరథ మహారాజులు పెద్దలు అలాగే మన వైభవ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు వారి చేతుల మీదుగా ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అనేది జరగడం జరిగింది దానికి చుట్టుపక్కల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చి ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించి చాలా ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది ఎస్టీబీఎల్ యాజమాన్యం ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా గౌరవ బాలాజీ గారు చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ప్రతి చోట దేవాలయ నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది అందులో ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠకి మా ఎలన్ గార్డెన్స్ నుంచి మా అసోసియేషన్ కూడా ఆహ్వానించినందుకు ఎస్ఆర్ గార్డెన్స్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆ సీతారామ అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఎటువంటి నిర్మాణం చేసినా ఎటువంటి ప్రాజెక్ట్ చేసినా గౌరవ ఎస్టీబీఎల్ చైర్మన్ బాలాజీ గారు ఆ కాలనీలో ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి అక్కడ దేవాలయ నిర్మాణం అనేది ప్రతి చోట చేయడం జరుగుతుంది ఈరోజు మన ఎస్ఆర్ గార్డెన్స్కి సంబంధించి 1.70 కోట్ల రూపాయలు ఎస్టీబీఎల్ సొంత నిధులతో ఆ కాలనీ ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి ఆ సీతారామ అనుగ్రహం అందరికీ ఉండాలి ఆయన ఉద్దేశంతో 1.70 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయ నిర్మాణానికి ఆయన వంతుగా ఆయన సహకరిస్తూ ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది దీనికి చుట్టుపక్కల అతిరథ మహారాజులు పెద్దలు అలాగే మన వైభవ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు వారి చేతుల మీదుగా ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అనేది జరగడం జరిగింది దానికి చుట్టుపక్కల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చి ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించి చాలా ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది ఎస్టీబీఎల్ యాజమాన్యం ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా గౌరవ బాలాజీ గారు చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ప్రతి చోట దేవాలయ నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది అందులో ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠకి మా ఎలన్ గార్డెన్స్ నుంచి మా అసోసియేషన్ కూడా ఆహ్వానించినందుకు ఎస్ఆర్ గార్డెన్స్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆ సీతారామ అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు